సురేష్ గారు సార్ ఈ ఆటోమేటిక్ వాటర్ పానీ ఫిల్లింగ్ మిషన్ పెట్టాలని ఎలా ఆలోచన వచ్చింది మీకు? యాక్చువల్లీ పానీపూరి అనేది చాలా అందరికీ బాగా ఇష్టమైన కాన్సెప్ట్. ఓకే, పిల్లల నుంచి పెద్దవాళ్ళకి అందరూ తింటారు. ఓకే, కానీ లాక్డౌన్ తర్వాత చాలామంది ఆల్మోస్ట్ 80% పబ్లిక్ ఎవాయిడ్ చేయడం మొదలెట్టారు అన్నమాట. సో ఇది ఇష్టమైన కాన్సెప్ట్ వల్ల, అంటే పబ్లిక్ అందరికి ఇష్టపడడం వల్ల ఇది ఎలాగైనా అందరికి అందించారనే కాన్సెప్ట్ తీసుకొచ్చి, ఇది ఏంటంటే అందరూ చేతులు ముంచి, వాళ్ళ ఇష్టమంతా చేతులు ఎక్కడ పెడతారో తెలియదు, ఆ చేతులు ముంచి వితౌట్ హైజీన్ లేకుండా ఇస్తారు. సో ఏంటంటే మనం ఇప్పుడు ఏంటంటే కంప్లీట్గా పూరి మనం ప్లేట్లో పెట్టిస్తాము. ప్లేట్లో పెట్టేప్పుడు వాళ్ళకి ఏ ఫ్లేవర్ అంటే ఆ ఫ్లేవర్ తీసుకోవచ్చు. ఇలా జస్ట్ ఇలా పెడితే సెన్సార్ వేసిన పనిచేస్తుంది, కిందని పూరి ప్లేస్ చేయగలనే ఏ ఫ్లేవర్ అంటే ఆ ఫ్లేవర్ కిందకు వస్తుంది, వాళ్ళు దాన్ని ఎంజాయ్ చేయొచ్చు. ఎన్ని ఫ్లేవర్స్ ఉన్నాయండి? మార్నింగ్ దగ్గర యాక్చువల్లీ 16 ఫ్లేవర్స్ ఉన్నాయండి. ఓకే, వీ కీప్ ఆన్ చేంజింగ్, డైలీ చేంజ్ చేస్తుంటాం. ఓకే, మొన్న డైలీ ఒక 4-5 ఫ్లేవర్స్ చేంజ్ చేస్తుంటాం. సో అది ఎప్పుడు కొత్తగానే ఉంటుంది అన్నమాట, ఏ ఫ్లేవర్ అయినా ఇప్పుడు కొత్తగానే ఉంటుంది. ఫ్లేవర్స్ అంటే టేస్ట్లా? ఏ టేస్ట్ లేండి దాంట్లో. టేస్ట్ అంటే మనం రెగ్యులర్గా బయట తినేది ఏంటంటే మనం పుదీనాది తింటాం, కానీ ఇక్కడ అలా కానీ పుదీనా కానీ జింజర్ లెమన్, జల్జీరా, కట్టమీట, కచ్చా మ్యాంగో, హింగ్ ఇలాగని చాలా ఒక 16 ఫ్లేవర్స్ వరకు మందిర ఉన్నాయన్నమాట. మనం చేంజ్ చేస్తూ ఉంటాం. ఓకే, సో ఇప్పుడు జనరల్గా పానీపూరి అంటే చేతులతో ముంచి ఇవ్వటం అట్లా జరుగుతుంది కదా, అంటే దీనికి భిన్నం అన్నమాట. దీనికి భిన్నం మెయిన్ హైజీన్, హైజీన్ కాన్సెప్ట్ అన్నమాట. ఓకే, ఈ పాండమిక్ సిచ్యువేషన్లో హైజీన్గా వెళ్ళాలి అనే కాన్సెప్ట్ తోటి అందరికీ ఆ పానీపూరి టేస్ట్ అందించాలనే దీంతో మనం చూపిస్తాం. ఈ కాన్సెప్ట్ మీకు ఎలా వచ్చింది? మీరు సొంతం కనిపెట్టారు, ఎక్కడైనా ఉందా ఇది? యాక్చువల్గా ఇది గుజరాత్ అహ్మదాబాద్లో ఉన్నాయి బిఫోర్, యాక్చువల్లీ బిఫోర్ పాండమిక్ టైంలోనే వచ్చాయి. కానీ హైదరాబాద్ అంటే మనము బిర్యానీ ఎంత ఇదో, పానీపూరి కూడా మన గల్లీ గల్లీలో ఎక్కడ పడ్డా ఉంటాయి. కానీ దాన్ని మనము ఉంచాలి, పబ్లిక్ అందుబాటులోకి ఉంచాలని చెప్పి మనం దీన్ని కాన్సెప్ట్ తీసుకోవడం జరిగిందనమాట. ఇంకా హైదరాబాద్లో ఇది ఒకటేనా ఇంకా ఏమైనా ఉన్నాయా? మనది అయితే ఓన్లీ బ్రాంచ్ అండి ఇక్కడ. ఇప్పుడు ప్రజెంట్ ఎక్స్పెన్షన్స్కి వెళ్తున్నాం మనము. ఓకే, సో ఇంకా సిటీలో వేరే ప్లేసెస్లో మనం ఇంకా ఎక్స్పెండ్ చేద్దామని చూస్తున్నాం. ఎలా ఉంది ప్రజల నుంచి స్పందన? ఎలా ఉంది స్పందన? అయితే చాలా బాగుందండి. మాకు ఒక కౌంటర్ చాలాగా 2 మిషన్స్ పెట్టాం బయట. ఓకే, మిషన్ చాలాగా వీకెండ్స్ అయితే ఇంకా ఫుల్ క్రౌడ్ ఉంటారు. ఓకే, అందులోనే మన వీక్ డేస్లో అన్లిమిటెడ్ ఆప్షన్ ఉంటుంది. అన్లిమిటెడ్ అంటే ఒక పర్సన్ ఎన్నెన్న పూరిస్ తినొచ్చు. అది వీకెండ్లో మనం తీసేస్తాం, ఎందుకంటే క్రౌడ్ని కంట్రోల్ చేయడం. ఒకేసారి అన్లిమిటెడ్ అని ఎక్కువ మంది వస్తే క్రౌడ్ని కంట్రోల్, వీకెండ్లో తీసేస్తాం క్రౌడ్ ఎక్కువ అవుతున్నారని చెప్పేసి. అంటే అన్లిమిటెడ్ అంటే ఎంత రేట్? ఎంత ప్లేట్? 89 రూపీస్ సార్ అన్లిమిటెడ్. వాళ్ళు ఎన్ని పూరిస్ అనే తినొచ్చు, వాళ్ళ ఇష్టం. హైయెస్ట్ 80 పీసెస్ ఒకరు తిన్నారు. ఓకే, నార్మల్గా 5-6 ప్లేట్స్ తింటారు ఒక యావరేజ్గా పర్సన్. ఓకే, ఏ రోజు పెట్టారు అది అన్లిమిటెడ్? స్టార్టింగ్ నుంచి ఉందండి. ఫస్ట్ డే మనం ఎప్పుడో ఓపెన్ చేసాం, ఫిబ్రవరిలో ఓపెన్ చేసాము. స్టిల్ నౌ ఇప్పటికీ ఉంది? స్టిల్ నౌ ఇప్పటికీ ఉంది. అదే అదే. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్.